హలో ఫ్రెండ్స్, మంచూరియన్ అంటే బాగా ఇష్టమా? అయితే హెల్దీ వేలో చేసుకుందామా? సోయా మంచూరియన్ చాలా ఈజీగా అచ్చం మీకు నచ్చే రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. అలాగే చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే అట్టే నచ్చేస్తారనుకోండి. సో చూసారా ఎలా ఉంది? నేను చెప్పిన దానికంటే బాగుంది కదా. సో మీకోసం యమ్మీ యమ్మీ టేస్టీ సోయా మంచూరియన్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. మరి లొట్టలేసుకుని తినేస్తారు. సో ప్రిపరేషన్ కూడా చాలా చాలా సింపుల్. టేస్ట్ చేస్తారా? బాగుందా? చూస్తూనే ఎలా ఉంది, చేస్తే ఎలా ఉంటుందో చూపించినా. మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? ఇలాంటి ఐటమ్స్ చాలానే మన దగ్గర ఉన్నాయి. పాత వీడియోలు కూడా ఓ లుక్ వేసేయండి. మరి సో ముందుగా ఒక పాత్రలో బాయిలింగ్కి సరిపడా వాటర్ వేసి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. సో నీళ్ళలో ఉప్పు బాగా మిక్స్ చేసేసి తర్వాత మనం సోయా బాల్స్ని వేసుకోవాలి. సోయా చంక్స్ 2 కప్పులు. మీల్ మేకర్ అంటారు, సోయా చంక్స్ అంటారు, పేర్లు చాలా ఉన్నాయి. సో 2 కప్పులు వేసుకున్నాను. ఇవి చాలా మంచి ప్రోటీన్ వాల్యూ, ఫైబర్ ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది. అండ్ పిల్లలకి ఇది కానీ అలవాటు చేశారనుకోండి, వాళ్ళు చాలా లైక్ చేస్తారు అండ్ గుడ్ ఫర్ హెల్త్. 5 నిమిషాలు మూత పెట్టి బాయిల్ చేసుకోండి. బాగా ఉబ్బుతాయి నీళ్లు పీల్చుకుని. చూసారు కదా, పెద్ద పెద్దగా తయారయ్యాయి, చిన్న చిన్నవి. వీటికంటే పెద్ద సైజ్ కూడా ఉంటాయి సోయా చంక్స్. నేను మీడియం సైజ్ తీసుకున్నాను, దీనికంటే చిన్నవి కూడా దొరుకుతాయి. కొంతమంది అయితే వీటిని చికెన్ మటన్ రేంజ్లో తింటూ ఉంటారు, అంత టేస్ట్ని ఇస్తాయి మసాలా ఐటమ్స్లో ఈ చంక్స్. సో ఈ వాటర్ని ఎక్సెస్ని తీసేసుకోవాలి. ఇదిగో ఇలా ఫిల్టర్ చేసేసుకున్నాం. చూస్తారు కదా ఇలా ఫిల్టర్ చేసుకున్నా. ఆల్రెడీ ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకున్న దాంట్లో కూడా వాటర్ ఉంటుంది, దీన్ని కూడా స్క్వీజ్ చేసుకుంటే ఫుల్ డ్రైగా వస్తాయి. చూసారు కదా, ఒక పెద్ద బౌల్ తీసుకున్నాం. వీటిని ఇప్పుడు చల్ల నీళ్ళు వేసి పెట్టాలి, ఎందుకంటే స్క్వీజ్ చేసుకోవాలంటే మనకు వేడి వేడిగా ఉంటుంది కదా, చేయి పెట్టలేము. కలర్ఫుల్గా ఉందా చేయి గోరింటాకు పెట్టుకొని? కోన్ కంటే కూడా నాకు ఇదే ఇష్టం. చూసారు కదా బాగా చల్లగా అయిపోయింది, చేత్తో ఇలా పిండేసుకుంటే వచ్చేస్తుంది. స్క్వీజ్ చేసి పక్కన ఇంకో బౌల్లో వేస్తున్నాను. అన్నీ కూడా ఇలాగే స్క్వీజ్ చేసి బౌల్లో పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో మనం చల్ల నీటిలో వేసి బాగా పిండుకున్న ఈ సోయా చంక్స్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పచ్చిమిర్చి కూడా వేసి గ్రైండ్ చేసిన పేస్ట్, గరం మసాలా 1 టేబుల్ స్పూను, కారం 1 టేబుల్ స్పూను, అలాగే సాల్ట్ 1 టేబుల్ స్పూను రుచికి సరిపడా, అలాగే కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు వేసి బాగా కలుపుకోవాలి. సో వీటికి మొత్తం కలిసిపోయేలాగా మనం కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు కాస్తంత మీరు పచ్చిమిర్చి కూడా వేసి గ్రైండ్ చేశారంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం అందుకే దీనికి వేసుకున్నాం. చూసారా ఇలా చేత్తో బాగా గట్టిగా కలుపుకుంటూ వెళ్ళారంటే ఆ చంక్స్కి ఉన్న సాఫ్ట్నెస్కి మసాలా అంతా బాగా పట్టేస్తుంది. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆ ఆయిల్లో ఇవి ఒక్కొక్కటిగా వేస్తూ మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకు అలాగే వేసేయచ్చు కదా అని, మళ్ళీ ముద్దలాగా తయారవుతుంది. అలా కాకుండా పొడి పొడిలాడుతూ ఒక్కొక్కటి ఉండడానికి నేను ఇలా చేస్తున్నాను. సోయా చంక్స్తో చాలా ఐటమ్స్ చేస్తారు, కర్రీస్ చేస్తారు, గోబీ 65 లాగా ఇది కూడా సోయా 65 చూస్తారు చేస్తారు.
చూసారు కదా, బాగా డ్రై ఫ్రై చేసేసుకున్నావు, మసాలా ఎక్కడా లేదు అండ్ ఆయిల్ కూడా బాగా పీల్ చేసుకుంది. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టుకుందాం. అదే పాన్లో ఇంకొక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నా. ఎప్పుడు కూడా చైనీస్ వంటలు చేసేటప్పుడు హై ఫ్లేమ్లో ఫైర్ ఉండాలి, అంటే మంట ఎప్పుడు ఎక్కువగా ఉండాలన్నమాట హై మోడ్లో. తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు 2 టేబుల్ స్పూన్లు వేసి వేయించుకోవాలి. అందులో పచ్చిమిర్చి చీలికలు 1-5 వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత క్యాప్సికం ముక్కలు ఇలా క్యూబ్స్ లాగా పెద్దగా కట్ చేసినవి, అది 1 కప్పు. అలాగే ఆనియన్స్ కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసినవి. సో ఇది చైనీస్ ఐటమ్ కాబట్టి ఆనియన్స్, క్యాప్సికం ఇట్లాంటివి ఇలా సైజులో వేస్తే బాగుంటుంది. అలాగే కర్రీ లీఫ్ కొద్దిగా వేసి బాయిల్ చేయాలి. ఇప్పుడు పెప్పర్ పౌడర్ 1 టేబుల్ స్పూను, టొమాటో సాస్ 3 టేబుల్ స్పూన్లు, చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్లు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ వేసి ఈ సాసెస్ అన్నీ కూడా బాగా కలుపుకోవాలి. సో ఈ సాసెసే మెయిన్ అన్నమాట. సో సోయా ఎక్కువ లేకుండా చూసుకోండి అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసుకున్నవి వేసి ఫ్రై చేయాలి. మీకు నచ్చితే అందులో బీన్స్ కానీ ఏవైనా గ్రీన్ కలర్ వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు వెనిగర్ 1 టేబుల్ స్పూను వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఈ మసాలా అంతా బాగా ఉడకాలి. ఇప్పుడు ఇందులో బాయిల్ చేసి ఫ్రై చేసిన సోయా చంక్స్ వేసి మొత్తం అంతా కలుపుకోవాలి. సో ఈ మసాలాలో బాగా ఉడికిపోతుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ల నీళ్ళలో కొద్దిగా కార్న్ఫ్లోర్ కలిపిన నీళ్లు, ఎందుకంటే అది థిక్నెస్ ఫామ్ అవడానికి నీళ్ళలో కలిపిన కార్న్ఫ్లోర్ పోస్తున్నాను. ఇది కూడా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కూడా బాగా నీట్ గా మిక్స్ అయిపోయింది. కాస్త డ్రై అయ్యే వరకు ఉంచి మనం స్టవ్ కట్టేస్తే సరిపోతుంది. చూసారా ఎంత జ్యూసీ జ్యూసీగా ఉన్నాయో, ఒక్కొక్కటి అలా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అండ్ ఆనియన్స్ కానీ అక్కడ మనం వేసిన క్యాప్సికం కానీ ప్రతీది కూడా చాలా అద్భుతంగా కుక్ అయిపోయింది. తెల్ల నువ్వులు సెసమీ సీడ్స్తో గార్నిషింగ్ చేసుకుంటున్నాం ఫినిషింగ్. ఇదిగో యమ్మీ యమ్మీ సోయా మంచూరియన్ తయార్. 10-10 నిమిషాల్లో అద్దరిపోయే స్నాక్ ఐటెం లాగా ఈవినింగ్ స్టార్టర్గా అద్దరిపోతుంది. చల్ల చల్లటి సాయంత్రం వేడి వేడిగా అయితే తిన్నారంటే అస్సలు ఇంకా చెప్పలేమనుకోండి, ఆ రేంజ్లో ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయాలి. ఎలా అనిపించిందో కామెంట్ చేస్తారా? సీ యూ సూన్ నెక్స్ట్ వీడియోలో. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.